కరోనా వ్యాప్తిని అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగ్గంపేటలో దాట్ల కృష్ణవర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ధర్నా నిర్వహించి ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్మ మాట్లాడుతూ, రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కరోనా నివారణ కార్యక్రమాలు విఫలమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బీజేపీ ప్రధాన కార్యదర్శి పోతుల శ్రీనివాస్, మండల సెక్రటరీ తాతబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కోవిడ్ సెకండ్ వేవ్ అత్యంత తీవ్రంగా ఉండి మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిని పక్కన పెట్టి సొంత ఎంపీ మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఆ రాజకీయాలు చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ పేషెంట్లు ఏమవుతున్నారు, ఏం జరుగుతుంది అనేది ప్రాథమిక స్థాయిలో ఆయన ఆ కోట దాటి బయటకు రావట్లా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వకుండా ఆ ఎంపీ మీద రాజకీయాలు చేయడం దాంతో సరిపెట్టుకుంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు కొరత ఉందంటే దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ కొరత ఉందని గగ్గోలు పెడుతున్నా దాని మీద కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ ఒక ధరను నిర్ణయించింది, దాన్ని మించి లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటున్నా కూడా చోద్యం చూస్తున్నారు తప్పించి ఏ ఒక్క హాస్పిటల్ మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు అయితే లేవు. ఏదన్నా మంచి జరిగితే మాది, చెడు ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని అన్న టైప్లో ఈ వైసీపీ ప్రభుత్వం 2 నాలుకల ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రోజు రోజుకి కూడా మరణాల సంఖ్య పెరుగుతుంది. అట్లాగే మీరు చేసిన టెస్టుల తాలూకు ఫలితాలు కూడా ఎందుకు జాప్యం అవుతుందో అర్థం కావట్లేదు. బెడ్లు పెంచట్లేదు, ఆక్సిజన్ సిలిండర్లు సరిగ్గా వినియోగం లేదు. ఇంకా అదృష్టం ఏంటంటే చాలామంది దాతలు ముందుకు వచ్చి తమ సొంత డబ్బులతోని ఈ ఆక్సిజన్ సిలిండర్లు కొని ఆసుపత్రికి ఇస్తుంటే కనీసం వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయట్లేదు. నిన్నగాక మొన్న నెల్లూరులోని ఏదో ఒక ఆయుర్వేద మందు బాగా పనిచేస్తుందని ఆయన మొదలు పెడితే అది ఆపేశారు. దాని మీద ఏదో ఇప్పుడు చర్యలు తీసుకుంటాం, ఆయుష్ని పంపిస్తాం, అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పి తాత్సారం చేస్తున్నారు. మీరు లేట్ చేసే ప్రతి క్షణం కూడా వందలాది మంది యొక్క ప్రాణాలు పణంగా పెడుతున్నారు. సరే, అలోపతి వైద్యం మంచిదనుకున్నప్పుడు మీరెందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని స్ట్రెంగ్థెన్ చేయట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్ మీద మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? యొక్క అలసత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాపంగా, ప్రజల యొక్క శాపంగా మేము భావిస్తున్నాం. మీరు ప్రపంచంలోనే అత్యంత విలువైన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు, మంచిది. ఆ వాలంటీర్ని ఇంటింటికి పంపించి సర్వే చేయించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉంది, పాజిటివ్ ఉన్న వాళ్ళని ఆ ఇంట్లోనే ఉంచి వాళ్ళకి సంబంధించిన ఈ మెడికల్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేత అందించినట్టయితే ఈవేళ మూకుమ్ముడిగా జనాలు ఒకచోట చేరుకుని ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధిని అంటించుకునే పరిస్థితి ఉండదు. ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? దయచేసి మీ కోటని దాటి మీరు అధికారంలోకి రాకముందు చక్కగా 13 జిల్లాలు పాదయాత్ర చేసి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకున్నారు సంతోషం. ఈవేళ నిజంగా సమస్యలు ఉన్నప్పుడు, ప్రాణాలు పోతున్నప్పుడు మీరెందుకు బయటకు రావట్లేదు? పాదయాత్ర చేయమని మేము అనం, కనీసం రూట్ లెవెల్లో లోపాలు తెలుసుకోవడం కోసం మీరెందుకు బయటకు రావట్లేదు? ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీరు, మీ ప్రభుత్వ యంత్రాంగం, మీ మంత్రులు అందరూ కూడా మూలాల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడండి, వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వండి, బెడ్ల కొరత లేకుండా చూడండి, పౌష్టికాహారాన్ని అందించండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద నెపాల్ వేయకుండా తప్పు ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసు, ఆ తప్పును సరిదిద్దుకోండి. దయచేసి మీ యొక్క ధోరణి మార్చుకోండి, ప్రజల ప్రాణాలను కాపాడండి. థ్యాంక్ యూ.